సార్ టాక్సీ వాళ్ళతో విజయ్ గారితో అప్పుడు ఇంట్రాక్షన్ వేరు, ఇప్పుడు విజయ్ గారు ఒక రేంజ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసేసుకున్నారు, అండ్ మీరు కమింగ్ టు ఆనంద్ గారిని తీసుకుని ఈ ఫిలిం చేసి ఇంత సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆ ఒక ఫస్ట్ ఇంట్రాక్షన్ ఇస్ ద బెస్ట్ ఇంట్రాక్షన్ అంటారు, అండ్ మొన్న సక్సెస్ మీట్ లో విజయ్ గారు మీకోసం చెప్పిన వర్డ్స్ నిజంగా ఆటల్లో చెప్పలేను. ఏం చెప్తారు సార్? ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, అండ్ నాకు విజయ్ గారు అంటే చాలా గౌరవం. ఎందుకంటే బికాస్ హీ మేడ్ మీ బిగ్ ప్రొడ్యూసర్. బిగ్ ప్రొడ్యూసర్ అంటే హీ మేడ్ మీ సమ్, నాకు ఒక స్లాట్ వేరే నేను క్రియేట్ చేశారు. సో బిగ్ ఫిల్మ్ నాకు టాక్సీ వాళ్ళ ఇచ్చి, సో నేను ఎప్పుడు ఆయనకి అదే రుణపడి ఉంటాను. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. గీత ఆర్ట్స్ అంటే లైక్ ఫ్యామిలీ సార్ మీకు, బనివాస్ గారు, మారుతి గారు, అండ్ అల్లు అరవింద్ గారు, అండ్ ఎంత కోఆర్డినేషన్ ఉన్నా, అండ్ మీ మీ ఫ్యామిలీలో మన ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ ఉంటే ఎట్లా ఉంటుంది, మనది వేరు, వేరే వాళ్ళ ఫ్యామిలీలో మనం కూడా ఎంజాయ్ చేయడం వేరు, లైక్ బేబీ అట్లా అనుకోవచ్చా? వాట్ యు సే? అలానే లేదు, బేబీలో కూడా అరవింద్ గారి కాంట్రిబ్యూషన్ ఉంది, అలాగే నా ఫ్రెండ్స్ కాంట్రిబ్యూషన్, బట్ సో అదేం లేదు. ఇప్పుడు మనం ఒకటి వండుకుంటే మనమే తినం కదా, అందరం పెడతాం కదా. సో ఓకే, సో స్వీట్. సరే, ఏంటి నెక్స్ట్? మొత్తం ఈసారికి కల్ట్ ఇచ్చారు, నెక్స్ట్ ఇంకా ఎట్లా ఇస్తారని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంది సార్ ఆడియన్స్. ఏ ఇవ్వలేదు, తీసుకున్నాను అంతే. కల్ట్ ఫీ అభిమానాలు తీసుకున్నారు అంటే నేనేదో ఇచ్చానంటే ఓకే ఇచ్చాను తీసుకున్నాను కదా. అంటే ఐ మేడ్ ఏ ఫిల్మ్ అనే తప్ప నేను ఒకటి ఇచ్చానని కాదు, ఐ మేడ్ ఏ ఫిల్మ్ దట్ మీనింగ్. సో ఇక్కడ నుంచి కూడా ఒక మంచి సినిమాలు ఇక్కడ ఇంకా బాధ్యత పెరిగింది. అవును, సో ఐ వాంట్ టు మేక్ సమ్ రెస్పెక్టబుల్ ఫిల్మ్స్. సరే, బరువు బాధ్యత అంటుంటారు మామూలుగా, కానీ బరువు మోసినప్పుడు బాధ్యత వచ్చేస్తుంది, బాధ్యత వచ్చిన తర్వాత ఇంకెక్కువ జాగ్రత్తగా ఉంటాం అంటారు. అవును, ఇప్పుడు అది అర్థమవుతుందా? అలా లేదు, నేను ఈ 10 డేస్ తర్వాత మర్చిపోతాను. మర్చిపోతారు, సో అది క్యారీ చేస్తే మనం లైఫ్లో ముందుకెళ్ళాం. నేను ఒకటి జస్ట్ ఏంటంటే ఒక మంచి సినిమా తీయాలనేది ఉండే తప్ప, ఆ రోజు నేను బేబీ ఇచ్చాను, ఈ రోజు రేపు అయిపోయింది, ఆ 2 వీక్స్ తర్వాత మళ్ళీ మనం మళ్ళీ నార్మల్ మళ్ళీ మన డౌన్కి వచ్చేసి మన వర్క్ మనం చేసుకోవడం.